ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన రాజ్యం పార్టీ ఆధ్వర్యంలో దళితులు ముస్లిం బీసీ వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఆర్పీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని ఆరోపించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేని పక్షంలో ఘోర ఓటమి తప్పదని అన్నారు. బీజేపీ అధికారంలో వచ్చి ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా దళితులు ముస్లిం మైనారిటీ దాడులు చేయటం, ఈ చాలా నిర్మల సోదరులారా, ఇకనైనా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఉజ్జాయిను ఓటు హక్కు కల్పించారు. ఓటు హక్కుతో మన రాజ్యానికి దళిత బహుజన రాజ్య స్థాపనకు వచ్చిన అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిస్తేనే, లేకపోతే మనం ఇంకా బాధితులు అవుతాం, ఇంకా సోదరులు మన మీద దాడులు అత్యాచారాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇకనైనా మేల్కొండి, మన ఓటు అనేది ఉత్తరాయుతం ఉంటే ఓటు ఇచ్చారు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఓటుని వినియోగించుకోండి. ఇక రాబోయే ఐదు రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటు ఇక అక్కడ జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తెలుగుకొట్టండి. ఇక మన దళిత బహుజన రాజ్య స్థాపనకు వచ్చిన అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కలుసుకుంటేనే ఈ రోజుల్లో లేకపోతే మనం బానిసలుగా బతకాల్సింది. సోదరులారా, ఇది చూడండి, ఎక్కడ చూసినా నార్థలు మన మన రాజస్థాన్ గుజరాత్ ఎక్కడ చూసినా దళిత సోదరుల మీద దాడులు. నిన్న రాజస్థాన్ జోని జిల్లాలో ఒక దళిత సోదరుని పుట్టి చింపి మూత్రం తాగించి చండాలంగా భూతవాసి తిట్టి చేయడం ఇది చాలు. అతను వెంటనే హత్య చేయడం ఎంతవరకు హత్య చేయలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే అభివృద్ధి మాని వెంటనే వాళ్ళని హత్య చేసి కఠినంగా తీసుకురావాలని. భారతదేశంలో ఎక్కడ మరలా దళిత సోదరుల మీద కానీ ముస్లిం మైనారిటీ మీద కానీ బీసీల మీద కానీ దాడులు కఠిన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ సోదరులారా, ఇకనైనా గమనించుకోండి, బాబాసాహెబ్ అందరూ ఒకటే అన్నారు, ఆత్మగౌరవ అభివృద్ధి రాజ్యాధికారం. అది వచ్చినప్పుడే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవ్వండి, లేదు బానిస బతుకులు ఎక్కడైనా ఆలోచించి ఓటు వేయండి. ఓటు అంటే ఒక ఉత్సాహితం లాంటి ఓటు.